ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున్ రాశి వారికి ఈ వారం అనుకూల కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. భగవంతుడు మీ పక్కన ఉన్నాడు అనేటటువంటి ఒక సంతోషం మీకు కలుగుతుంది. దైవానుగ్రహం వల్ల కొన్ని ఉన్నతమైనటువంటి శిఖరాలను మీరు అధిరోహించగలుగుతారు. ఎవరూ పోటీ లేకుండా చేసుకోగలుగుతారు. మీరే పోటీలో నంబర్ వన్ స్థానంలో నిలుస్తారు. మిమ్మల్ని అధిగమించి ఎవరూ పోలేరు. మీ విజ్ఞానాన్ని పెంచుకోవడానికి, మీ వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధిని సాధించడానికి దివారాత్రాలు శ్రమిస్తారు. శారీరకరం ఒత్తిడి, మానసికరం ఒత్తిడి ఎక్కువగా భరిస్తారు. ఇవన్నీ మీ మీద ప్రభావం చూపించవు. అన్నిటికీ కూడా నా భగవంతుడే ఉన్నాడు, నేను నమ్ముకున్న దైవమే ఉన్నాడు, నేను నమ్ముకున్న దైవమే ఉన్నాడు అనేటువంటి భావంతో మీరు ముందుకు నడుచుకుంటూ వెళ్తారు. అన్ని విజయవంతమైన ఫలితాలని సాధించగలుగుతారు. మధ్య మధ్యలో కొన్ని మాటలు చురుగ్గా మాట్లాడినా, కొంచెం ఆలోచన ధోరణి వేరే విధంగా పోయినా, మీకున్నటువంటి ఆలోచన అహంకార ధోరణితో ఉంది అని మీరు భావించినప్పుడు భగవంతుడికి క్షమాపణ చెప్పుకొని, నాయన పొరపాటు అయిపోయింది, ఇలా ఎప్పుడు నేను అహంభావంగా ఆలోచిస్తాను మాట్లాడను అని మీ తప్పు మీరే తెచ్చుకొని భగవంతుడికి నమస్కారం చేసుకుంటారు. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం, మీలో ఉన్న లోపాలను మీరే తెలుసుకొని వాటిని తొలగించుకోవటం మంచి శుభ పరిణామం. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న అంచనాలు నిజమవుతాయి, మంచి సంబంధం కుదురుతుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారంలో మంచే జరుగుతుంది, చక్కటి సంబంధం వస్తుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. భగవంతుడు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు అని చెప్పి మీరు భావిస్తారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఏ విధంగా 10 రూపాయలు సంపాదించుకొని దాచుకోవాలి, ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి, దైవ కార్యక్రమాలు చేయాలి అనే పద్ధతిలో మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. దాని సరిగైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని పండితుల ద్వారా తెలుసుకోండి. తెలిసి తెలియని వాళ్ళకి జాతకాలు చూపించద్దు. దొంగ స్వామిని తెలియ దొంగ భావాల్ని, దొంగ గురువుల్ని నమ్మద్దు. జ్యోతిషాస్త్రం మీద మంచి కమాండ్ ఉన్నవాళ్ళు, శాస్త్రంలో నిష్ణాతులు, ఎంతో ట్రాక్ రికార్డు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ జాతకాలు చూపించండి, సలహాలు అడగండి, మంచి జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనతోటి అమ్మవారిని పూజించండి. అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. గృహంలో, వ్యాపార ప్రదేశంలో అష్టములుగా గుగ్గిలతోటి ధూపం వేయటం వల్ల నరదృష్టి, గృహదృష్టి, ఇంట్లో ఉన్న మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ కూడా బయటికి పోతాయి, ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట దక్క 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి.